సో రోమన్ రీన్స్ కజన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో అండర్టేకర్ అండ్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అండ్ ఆల్సో మనం ఏజే స్టైల్స్ కొత్త మేనేజర్ జార్డన్ గురించి అండ్ ఆల్సో డబ్ల్యూడబ్ల్యూలో అవుతున్న ఒక చిన్న కరోనా అవుట్బ్రేక్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, సో మీ లాస్ట్ చెక్ తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యూ ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం నిన్న జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తో. సో గైస్, మనకి ఓవరాల్గా ఒక మంచి షో చూడడానికి దొరికింది. అండ్ ఆల్సో హెల్ ఇన్ ద సెల్ కన్నా ముందు వచ్చే లాస్ట్ వీక్ మండే నైట్ రా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం ఎక్కువనే ఉండే. కానీ గైస్, మనకి ఎంత బాగా షో అనిపించిందో అన్ని మైనస్ పాయింట్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. సో గైస్, దాన్ని మాత్రం పక్కన పెట్టేస్తే మనం వ్యూవర్షిప్ గురించి మాట్లాడుకుంటే మనకు వచ్చేసి ఈ వీక్ మండే నైట్ రా వ్యూవర్షిప్ 1.777 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అంటే గైస్, మనకి లాస్ట్ వీక్ 1.855 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అంటే మీరు చూసుకోండి ఒక 10% అయితే తక్కువ వచ్చింది. సో హెల్ ఇన్ ద సెల్ కన్నా ముందు వచ్చే లాస్ట్ వీక్ రా కాబట్టి మనకి ఆడియన్స్ ఇప్పుడే అంత ఇంట్రెస్ట్ లేదు రా పైన. అంటే ఇక హెల్ ఇన్ ద సెల్లో చూడాలి ఏమవుతుందో. అండ్ ఐ హోప్ విన్స్ మెక్మాన్ కొంచెం మంచి ప్లానింగ్ వేసి ఈపీపీ వన్న మంచిగా చేస్తే బాగుంటుంది. సో మీరు చెప్పండి మీకు మండే నైట్ రా ఎలా అనిపించిందో. అండ్ ఆల్సో మీరు హెల్ ఇన్ ద సెల్ మ్యాచెస్ గురించి కూడా ఏమన్నా అల్లి ప్రొడక్షన్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కరోనా అవుట్బ్రేక్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మీద మీకు ఐ బటన్లో ఒక లింక్ వస్తుంది, దాంట్లో నేను కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేశాను ఈ కరోనా థింగ్తోని. సో మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో గైస్, ఇప్పుడు మనం కరోనా గురించి మాట్లాడుకుంటే వ్యూఆల్ నో మనకైతే ఇప్పుడు రా అండర్ గ్రౌండ్ చూడడానికి దొరకట్లేదు, సరిగా 2 వీక్స్ 3 వీక్స్ అయిందనుకుంటా. సో గైస్, దీని వెనకాల రీజన్ ఇదే, ఎన్ఎక్స్టీ కొంతమంది ఎంప్లాయీస్ మనకి రా అండర్ గ్రౌండ్లో కూడా వర్క్ చేస్తూ కనిపిస్తారు. సో అక్కడ 14 డేస్ క్వారంటైన్ అంటే మనకి 2 వీక్స్ వరకు అయితే రా అండర్ గ్రౌండ్ చూడడానికి దొరకలేదు. సో గైస్, ఇప్పుడు ఏమైందంటే మన అక్కడ ఏదైతే హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుందో వాళ్ళైతే గైస్ కొన్ని హాట్స్పాట్స్ని పెట్టారు. అంటే మీకు తెలిసిందే రెడ్ జోన్ లాగా. సో అలాంటి ఏరియాస్లో వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తారంట ఈ డాక్టర్స్ వీళ్ళందరూ. అంటే గైస్, మనకి ఆ ఏరియాస్ ఏదైతే మీద కొన్ని ప్లేసెస్ మెన్షన్ చేశారో ఆ ప్లేసెస్లో వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఇక్కడ రెస్లర్స్ అండ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ చేస్తున్నారా అండ్ ఆల్సో వీళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటున్నారా. సో గైస్, ఇలాంటి థింగ్స్తోనే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో ఇది మేబీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అండ్ ఆల్సో గైస్, మనకు కొన్ని టెస్ట్ రిజల్ట్స్ కూడా బయటికి పెట్టారు. అదేంటంటే మనకి 10,000 పైగా డబ్ల్యూడబ్ల్యూ పర్ఫార్మర్స్ అంటే మన రెస్లర్స్, అక్కడ పనిచేసే స్టాఫ్ వాళ్ళు, ఎంప్లాయీస్ అండ్ క్రూస్, సో గైస్ వీళ్ళందరూ కలిపి 10,000 టెస్ట్ చేశారు డబ్ల్యూడబ్ల్యూ స్టాఫ్ పైన. అండ్ గైస్, దాంట్లో సర్ప్రైజింగ్లీ 1.5% మెంబర్స్కి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది అండ్ చాలామందికి అయితే నెగిటివ్ వచ్చింది. సో గైస్, ఇక్కడ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అండ్ ఆల్సో ఇది రావడానికి మెయిన్ రీజన్ కూడా ఆడియన్స్ లేనందుకు. ఎస్ గైస్, ఒకవేళ మళ్ళీ వీళ్ళు టికెట్ సేల్ చేసి మన ఆడియన్స్ కానీ వస్తే ఇలా ఉండేది కాదు రిజల్ట్. సో ఇంకా కేసెస్ ఎక్కువ అవుతుండే. సో గైస్, ఇక్కడ థండర్ డోమ్ వల్ల ఆడియన్స్కి మనందరికీ అయితే కొంచెం మంచిగానే ఉంది. కానీ గైస్, అక్కడ డబ్ల్యూడబ్ల్యూకి మాత్రం లాసెస్ వస్తూనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఏజే స్టైల్స్ గురించి మాట్లాడుకుంటే వి ఆల్ నో గైస్, మనం నేను వీడియోస్ చేయాలన్నందుకు మీకు సరిగ్గా చెప్పలేదు కానీ మనకైతే ఒక రూమర్ వచ్చింది, ఏదైతే రా అండర్ గ్రౌండ్లో సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో జార్డన్, అతన్ని తెచ్చి ఏజే స్టైల్స్కి మేనేజర్ లాగా పెట్టాలని ఒక రూమర్ వచ్చింది. అండ్ ఆల్సో మనకి నిన్న జరిగిన మండే నైట్ రాల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఏజే స్టైల్స్కి ఒక కొత్త మేనేజర్ ఉన్నారని. సో గైస్, జార్డన్ గురించి మాట్లాడుకుంటే వి ఆల్ నో మంచి ఫిజిక్స్ ఉంది, హైట్ కానీ బాడీ కానీ. సో గైస్, ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఏం ప్లాన్ చేస్తుందంటే మనకి జార్డన్ని కూడా డైరెక్ట్ ఇన్ రింగ్లో చెప్పాలి అని అనుకుంటున్నారు. సో గైస్, ఈ ఒక్కటైతే ట్రూత్, మనకి ఇప్పటివరకు జార్డన్ ఎలాంటి చిన్న రెస్లింగ్ షోలో కనబడలేదు అండ్ ఆల్సో ఎన్ఎక్స్టీలో కానివ్వండి ఇలాంటి షోస్లో కనబడలేదు. సో గైస్, అతనికి రెస్లింగ్ వస్తుందో రాదు కూడా తెలియదు. అయినా గైస్, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ డిసిషన్ తీసుకుంటుందని రూమర్ వస్తుంది. మనకి జార్డన్ని మేబీ ఏజే స్టైల్స్కి ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లాగా పెట్టే ఛాన్స్ ఉంది. జార్డన్ కానీ ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తే మనకి ఏజే స్టైల్స్ క్యారెక్టర్లో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. అండ్ ఆల్సో జార్డన్కి అయితే ఒక హ్యూజ్ పుష్ ఇచ్చినట్టే, ఎందుకంటే ఒక రెస్లర్ ఎన్ఎక్స్టీలో ఇలాంటి షోస్ కాకుండా డైరెక్ట్ మెయిన్ రోస్టర్ పైనే వస్తున్నందుకు. సో గైస్, చూడాలి మళ్ళీ వీళ్ళ స్టోరీ లైన్స్ ఎలా కంటిన్యూ చేస్తారో.
అండ్ నెక్స్ట్ గైస్ మనం ద డెడ్ మ్యాన్ అండర్ టేకర్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మీరు చిన్నప్పటి నుంచి అండర్ టేకర్ని చూస్తూ ఉంటే మీకు తెలిసి ఉంటుంది మనకి ఈ ఇయర్తో కలిపి అండర్ టేకర్ లెజెండరీ కెరియర్ మొత్తం 30 ఇయర్స్ అయింది. సో గైస్ ఇప్పటికీ 30 ఇయర్స్ నుంచి మనకి డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేస్తున్నారు అండర్ టేకర్. సో గైస్ మీకు తెలిసిందే ఐ థింక్ 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో యానివర్సరీ అని సెలబ్రేట్ చేశారు. సో గైస్ ఇక్కడ కూడా మనకి అదే సీన్ జరగబోతుందంట. మనకి ఏదైతే ఈ ఇయర్లో సర్వైవర్ సిరీస్ 2020 చూడడానికి దొరుకుతుందో ఇక్కడ మనకి అండర్ టేకర్ లైవ్లో అంటే ఒక అపియన్స్ కోసం వస్తారు. మనకి ఒక సెలబ్రేషన్ చూడడానికి దొరుకుతుంది అండర్ టేకర్ సైడ్ నుంచి. అండ్ అదేంటంటే అండర్ టేకర్ 30 ఇయర్స్ లెజెండరీ కెరియర్ గురించి. అండ్ ఆల్సో గైస్ ఇక్కడ సెలబ్రేషనే కాదు, వి ఆల్ నో మనకి డాక్యుమెంటరీలో అయితే చెప్తున్నారు అండర్ టేకర్ రిటైర్ అయిపోయారు అన్నట్టు చూపిస్తున్నారు. కానీ గైస్ ఇక్కడ అండర్ టేకర్కి అసలు సరిగ్గా లేదు, అంటే నేను రిటైర్ అయిపోతాను నేను ఇంట్లోనే కూర్చుంటాను అండర్ టేకర్కి లేదు, జస్ట్ అండర్ టేకర్ వెయిట్ చేస్తున్నారంట విన్స్ మెక్మెన్ కాల్ కోసం. సో ఒకవేళ విన్స్ మెక్మెన్ ఎవరన్నా మంచి ఆపోనెంట్ని చూసి అండర్ టేకర్కి రెసల్మీనియాలో మ్యాచ్ ఇస్తే అండర్ టేకర్ రెడీగా ఉన్నారు ఫేస్ చేయడానికి. సో గైస్ అండర్ టేకర్కి ఏమైనా ఉందంటే వి ఆల్ నో రెసల్మీనియా 36లో ఏజీ స్టైల్స్తో ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరికిందో దాంట్లో మనం ఫ్యాన్స్ని మిస్ అయ్యాం. రెసల్మీనియా మొత్తం అసలు ఫ్యాన్స్ లేకుండానే అయింది. అండ్ ఇదైతే బోన్ యార్డ్ మ్యాచ్ ఇక్కడ ఫ్యాన్స్ అందరు రాలేదు. బట్ గైస్ ఇక్కడ మనం అండర్ టేకర్ మైండ్లో ఏమైనా ఉందంటే మనకి లైవ్ ఫ్యాన్స్ ముంగల పర్ఫామ్ చేయాలి, అంటే ఏదైతే అండర్ టేకర్ లాస్ట్ మ్యాచ్ ఉంటుందో అది ఫ్యాన్స్ ముందే పర్ఫామ్ చేయాలి అని ఉందంట. సో గైస్ ఇప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది రెసల్మీనియా 37కి ఎలాగైనా సరే ఫ్యాన్స్ని తేవాలని. సో గైస్ చూడాలి అప్పటి వరకు ఏమవుతుందో. అండ్ ఆల్సో ఇప్పుడు అండర్ టేకర్ నెక్స్ట్ ఒపోనెంట్ గురించి మాట్లాడుకుంటే అండర్ టేకర్కి మాత్రం ఎవరైనా ఓకే అని ఉంది. కానీ గైస్ నన్ను అడిగితే గైస్ ఒక మ్యాచ్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ అదే ద ఐకానిక్ స్టింగ్ వర్సెస్ ద డెడ్ మ్యాన్ అండర్ టేకర్. సో గైస్ ఈ మ్యాచ్ అయితే ఇప్పటికీ చాలా టీజ్ అవుతుంది స్టింగ్ వర్సెస్ అండర్ టేకర్ మనకి రెసల్మీనియా 37లో జరగాలని. అండ్ గైస్ ఇది ఎంత టీజ్ అయిందంటే అండర్ టేకరే రిప్లై ఇచ్చారు ఈ మ్యాచ్ పైన. సో గైస్ అండర్ టేకర్ ఏమని చెప్పారంటే ఇది ఒక ఓల్డ్ స్కూల్ మ్యాచ్ లాగా ఉంటుంది ఇప్పుడు కానీ జరిగితే, ఎందుకంటే అప్పట్లోనే రైవరీస్ క్రియేట్ చేసి రెసల్మీనియాలో మ్యాచ్ అయితే మొత్తం వేరే హైప్ ఉంటుండే వేరే లెవెల్లో ఉంటుండే అని చెప్పారు. కానీ గైస్ ఇప్పటి జనరేషన్కి అసలు స్టింగ్ అంటేనే తెలియదు చాలామందికి, అంటే కొంతమందికి కొంచెం అయితే నర్వస్ ఫీల్ అవుతున్నారు. కానీ గైస్ అండర్ టేకర్ ఈ మ్యాచ్ జరగదని చెప్పలేదు, కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు. సో గైస్ ఈ మ్యాచ్ జరుగుతూ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు కామెంట్ చేసి చెప్పండి అండర్ టేకర్ కెరియర్లో లాస్ట్ ఒపోనెంట్ రెసల్మీనియా 37లో ఎవరుండాలో. అండ్ నెక్స్ట్ ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ఇక్కడైతే ఒక చిన్న ఫనీ థింగ్ అవుతుంది బ్రాక్ లెజ్నర్ అండ్ విన్స్ మెక్మెన్ మధ్యలో. సో గైస్ సీన్ సింపుల్గా ఉంది, బ్రాక్ లెజ్నర్ రిటర్న్ కావడానికి రెడీగా ఉన్నారు కానీ గైస్ ఒక కండిషన్ పైన. ఆ కండిషన్ ఏంటంటే ఒక హై పేడ్ కాంట్రాక్ట్ కావాలి, అండ్ ఆల్సో మనకి ఏదైనా ఒక పెద్ద పీపీకి రావడానికి మాత్రమే బ్రాక్ లెజ్నర్ రెడీగా ఉన్నారు. అండ్ గైస్ ఇక్కడ మనకి ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటే మనకి విన్స్ మెక్మెన్ అంత మనీ ఇచ్చే స్టేజ్లో లేరు, ఎందుకంటే గైస్ మీకు తెలిసిందే స్మాక్డౌన్ అండ్ రా రేటింగ్స్ అయితే స్టేబుల్గా లేవు, మనకి వీక్ వీక్కి వ్యూవర్షిప్ తగ్గుతూ వస్తుంది. సో ఒకవేళ ఎలాగైనా కాంట్రాక్ట్ని సైన్అప్ చేసిన తర్వాత మళ్ళీ బ్రాక్ లెస్నర్ వచ్చాక వ్యూవర్షిప్ ఏదైతే రేటింగ్స్ పెరగలేదనుకోండి మరి ఇంకా లాస్ ఎక్కువ అయిపోతుంది. సో గైస్ ఇదే వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అవుతుంది. అండ్ ఎప్పుడన్నా గైస్ సడన్గా బ్రాక్ లెస్నర్ వెళ్ళి కాంట్రాక్ట్ సైన్ ఇన్ చేసి మనకి హెల్ ఇన్ ద సెల్లోనే కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో గైస్ చూడాలి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ఏమవుతుందో. సో గైస్ బ్రాక్ లెస్నర్ అయితే రెడీగా ఉన్నారు మ్యాచ్ రెసల్ చేయడానికి, జస్ట్ కాంట్రాక్ట్ మాత్రమే ఆపుతుంది. సో ఇది గైస్ బ్రాక్ లెస్నర్ది అప్డేట్. నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ ఇది ద ట్రైబల్ చీఫ్ రూమర్ రెయిన్స్ వాళ్ళ కజన్ ల్యాన్స్ అనోవా గురించి. సో గైస్ మీకు తెలిసి ఉంటుంది మండే నైట్ రా అరౌండ్ 2019 మే ఆర్ ఏప్రిల్ మంత్ అనుకుంటుంది, అప్పుడు గైస్ మనకు ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది షేన్ మెక్మెన్ వర్సెస్ ల్యాన్స్ అనోవా. అండ్ గైస్ ఆ మ్యాచ్లో మనకి రివీల్ అయిపోయింది రోమన్ రెయిన్స్ వాళ్ళ కజిన్ అని ల్యాన్స్. అండ్ ఆల్సో అందుకోసం అని ఎక్కువ పుష్ అయితే ఇవ్వలేదు గైస్, అంటే రోమన్ రెయిన్స్ కజిన్ అయినా సరే మరీ అంత పుష్ దొరకలేదు. బట్ గైస్ ల్యాన్స్ మాత్రం ఒక మంచి రెస్లరే. అండ్ అతని ఏజ్ గురించి మాట్లాడుకుంటే 28, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఆ ఏజ్ వచ్చేసి పుష్ రావాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఫ్యూచర్ కూడా ఉంది కాబట్టి మనకి మంచి పుష్ ఇస్తే ల్యాన్స్ కూడా ఒక మంచి నేమ్ని క్రియేట్ చేసుకుంటారు అని రెస్లింగ్ అబ్జర్వర్ చెప్పారు.
సో గైస్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ల్యాన్స్ మాత్రం మనకి ట్రైఅవుట్ చేస్తూ కనిపించారంట పర్ఫార్మెన్స్ సెంటర్లో. అండ్ ఆల్సో అతను ఇంటర్వ్యూలో ఏమని చెప్పారంటే నా ఏజ్ ఇంకా 28, సో ఇప్పుడు నాకు చాలా కెరియర్ ఉంది డబ్ల్యూడబ్ల్యూలో అండ్ నేను ఇంకా ఇప్పుడు ట్రై చేస్తున్నాను డబ్ల్యూడబ్ల్యూలో కామ్బ్యాక్ చేయడానికి అని చెప్తున్నారు. సో గైస్ నేనైతే అనుకుంటున్నాను మనకి హెల్ ఇన్ ద సెల్లో ఏదైతే జేయూసోతో మ్యాచ్ ఉందో దాంట్లో కానీ ఏదైతే ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో మనకి ల్యాన్స్ అనోవాని కూడా కలిపితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గైస్ దీంతో మనకి మెంబర్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతారు, జేయూసో జిమియూసో అండ్ ల్యాన్స్ కూడా వచ్చేసారు. అండ్ ఆల్సో గైస్ ఈ స్టోరీ ఏదైతే రాక్ వరకు వెళ్ళాలంటే మీకు తెలిసిందే రికీషి అండ్ వీళ్ళందరూ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో గైస్ చూడాలి మరి ల్యాన్స్ని ఎలా బుక్ చేస్తారు అంటే ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే కాదు కానీ గైస్ ఇప్పుడు రోమన్ రీన్స్ బ్లడ్ లైన్ స్టోరీలో కానీ ఇతన్ని కూడా కలిపితే మనకి ఒక మంచి స్టోరీ లైన్ అవుతుంది. అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కూడా కనిపిస్తాయి రోమన్ రీన్స్ స్టోరీ లైన్లో కాబట్టి. సో గైస్ ఇప్పుడు మీరు చెప్పండి ల్యాన్స్ని కానీ తెచ్చి రోమన్ రీన్స్ స్టోరీ లైన్లో వేస్తే ఎలా ఉంటుందో మీ రియాక్షన్ నా కింద కామెంట్ చేసి చెప్పండి. సో గైస్ ఇది వాళ్ళ వీడియో అండ్ సారీ గైస్ నేను ఇన్ని రోజులు వీడియో చేయలేదు ఎందుకంటే ఒకటి నా గొంతు బాగాలేదు గైస్ వాయిస్ రికార్డ్ చేయడానికి అండ్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో రెయిన్స్ ఈ ఫ్లడ్స్ అండ్ పవర్ కట్స్ కూడా అవుతున్నాయి. సో గైస్ సిచ్యువేషన్ అయితే అంత బాగా లేకుండే కానీ గైస్ ఇప్పుడైతే కొంచెం స్టేబుల్గా ఉంది. సో ఇప్పుడు నేను ట్రై చేస్తాను రోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే పక్కగా ఒక లైక్ కొట్టండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.